హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనశాంతి టీవీ. మనం ఎప్పుడెప్పుడైనా చూస్తున్న గ్రామ వాలంటీర్ నోటిఫికేషన్ అఫీషియల్గా గవర్నమెంట్ రిలీజ్ చేసింది. దానికి సంబంధించి ఆన్లైన్లో ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అనేటువంటిది డేట్స్తో సహా నెట్లో నోటిఫికేషన్ అనేటువంటిది ఇచ్చింది. ఇప్పుడు ముఖ్యంగా మనం చూస్తున్నాం వీటికి ఎప్పటిలోగా అప్లై చేసుకోవాలి అనేటువంటి ముఖ్యమైన తేదీలు చూద్దాం. దరఖాస్తుల స్వీకరణ వచ్చేసి జూన్ 24 నుండి జూలై 5 వరకు ఆన్లైన్లో మనం అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తులు పరిశీలన వచ్చేసి జూలై 10 నుంచి మనం అప్లై చేసిన అప్లికేషన్స్ని వెరిఫై చేస్తారు. ఆ తర్వాత ఇంటర్వ్యూ వచ్చేసి జూలై 11 నుంచి 25 లోపల ఇంటర్వ్యూస్ అనేటువంటివి జరుగుతాయి. ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఆగస్ట్ 1 అపాయింట్మెంట్ ఆర్డర్స్ అనేటువంటివి ఇస్తారు. వీళ్ళకి ట్రైనింగ్ వచ్చేసి ఆగస్ట్ 5 నుంచి 10 లోపల ఏవైనా 2 రోజులు ట్రైనింగ్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది. ఆగస్ట్ 15 కల్లా వీళ్ళని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వీళ్ళు వర్క్లో కంప్లీట్గా కూర్చోబెడతారు. కంప్లీట్గా వర్క్ అనేటువంటి వీళ్ళకి ఆగస్ట్ 15 నుంచి అజైన్ చేసి ఇక కంప్లీట్గా రిక్రూట్ అయినట్టు లెక్క అనమాట. ఆగస్ట్ 15 నుంచి వీరు విధుల్లో జాయిన్ అవుతారు. దీనికి అర్హతలు వచ్చేసి గిరిజన ప్రాంతాల్లో అంటే ఏజెన్సీ ప్రాంతాల్లో 10th క్వాలిఫికేషన్గా డిసైడ్ చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్లో ఇంటర్మీడియట్, పట్టణ ప్రాంతాల్లో డిగ్రీ అర్హత కలిగి ఉండాలి. వయసు వచ్చేసి కట్ ఆఫ్ డేటు 30 జూన్ 2019 నాటికి 18 సంవత్సరాల నుండి 35 ఏళ్ళ లోపు వారై ఉండాలి. దరఖాస్తుదారు అదే పంచాయతీ నివాసి అయి ఉండాలి అనేటువంటిది ఇక్కడ కండిషన్. ఒకవేళ ఓసీ అయితే కనుక ఇటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ను అప్లోడ్ చేసే అవసరం లేదు. ఓసీ కాని అభ్యర్థులు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి డిస్టిక్ వైజ్ జిల్లాల వారి పల్లెటూర్లు వాటిల్లో ఉన్న వేకెన్సీస్ ఇక్కడ ఇవ్వటం జరిగింది ఈ టేబుల్లో. ఇది నేను డిస్క్రిప్షన్లో మీకు ఇస్తాను, మీరు చూసుకుందరు. కానీ ఇప్పుడు మనం ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి అనేటువంటిది ఒకసారి పరిశీలిద్దాం. గ్రామ వాలంటీర్ లేదా వార్డు వాలంటీర్ అంటారు. వీళ్ళ విధులు ఏమిటి అనేది పూర్తిగా నోటిఫికేషన్లు ఇవ్వలేదు. అయితే ప్రభుత్వ యొక్క సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు తీసుకెళ్ళడానికి వీరిని అపాయింట్ చేసినట్లుగా ముఖ్యమంత్రి గారు చెప్పారు. వీళ్ళ విధులు ఏంటనేటువంటివి జూలై అదే ఇంటర్వ్యూ స్టార్ట్ అయినప్పుడు వారికి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ప్రతి 50 కుటుంబాలకి ఒక వాలంటీర్ని నియమిస్తారు. ఇక్కడ వచ్చేసి ఇందాక చూసాం విద్యార్హతలు ఏమిటి, వయసు అర్హత ఏమిటి అనేటువంటిది ఇందాక చూసాం. విద్యార్హతలు ఏజెన్సీలో 10th, రూరల్ ఏరియాస్లో ఇంటర్మీడియట్, టౌన్ ఏరియాస్లో అర్బన్ ఏరియాస్లో డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగి ఉండాలి. ఏజ్ క్రైటీరియా వచ్చేసి 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు వారై ఉండాలి. దరఖాస్తుదారు అదే పంచాయతీ లేదా వార్డు నివాసి అయి ఉండాలి. ఓసీ కాని వారు కుల ధృవీకరణ పత్రాన్ని అందించాలి. ఇది జాగ్రత్తగా చూడండి. gramavolunteer.ap.gov.in ఈ వెబ్సైట్ ద్వారా మనం ఈ జాబ్కి ఆన్లైన్లో అప్లై చేయాలి. gramavolunteer.ap.gov.in ఈ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. మీరు డైరెక్ట్గా ఆ లింక్ని క్లిక్ చేయండి, ఆ వెబ్సైట్కి రీడైరెక్ట్ అవుతుంది. అక్కడ డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ వెబ్సైట్ ఓపెన్ చేయగానే మనం అప్లై మీద కొట్టంగానే ఫస్ట్ మనం ఎలిజిబులా కాదా అనేటువంటిది ఇక్కడ చెప్పేస్తుంది అనమాట. ఇక్కడ 3-step ప్రాసెస్ ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి మన ప్రాంతాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ప్రాంతం అంటే మన ఊరు కాదు, మన జిల్లా కూడా కాదు. అంటే మనం ఏజెన్సీనా, రూరలా, అర్బనా, అంటే అదైతే మనం పల్లెటూరు అదే మన గ్రామమా లేకపోతే ఏజెన్సీనా లేదా పట్టణమా అనేటువంటి సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ క్వాలిఫికేషన్ ఏంటి, 10th, ఇంటర్, డిగ్రీ, ఈ మూడిట్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. ఆ తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ సెలెక్ట్ చేస్తారు. ఈ మూడు సెలెక్ట్ చేసి చెక్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు ఎలిజిబుల్ అయితే కనుక నెక్స్ట్ పేజ్కి ఫార్వర్డ్ అవుతుంది. ఎలిజిబుల్ కాకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ అని ఒక మెసేజ్ వస్తుంది. ఒకవేళ ఎలిజిబుల్ అయితే కనుక ఈ పేజ్ డిస్ప్లే అవుతుంది. ఈ పేజ్ మీద ఏమున్నాయి, మామూలుగా మనం క్వాలిఫికేషన్ చూసాం కదా, ఆ కండిషన్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ మీరు ఐ హ్యావ్ రీడ్ ఆల్ ద గైడ్లైన్స్ అని చెప్పేసి టిక్ పెట్టి ఐ యాక్సెప్ట్ అనే బటన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్కి వెళ్తుంది. నెక్స్ట్ పేజ్లో step 2 ఇక్కడ మీరు మీ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసి ఇక్కడ ఉన్న ఈ క్యాప్చా కోడ్ అంటారు దీన్ని, ఈ క్యాప్చా కోడ్ని ఇక్కడ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ కొట్టండి. సెండ్ ఓటీపీ కొడితే మీ ఆధార్కి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్కు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీను ఇక్కడ ఎంటర్ చేసి మీ మొబైల్ను మీ ఆధార్ను వెరిఫై చేసుకోవాలి.
ఒకవేళ మీకు గనక మీ మొబైల్ నెంబర్కు ఆధార్ నెంబర్ లింక్ అయ్యి ఉండకపోతే ఆధార్ నాట్ అవైలబుల్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అలా క్లిక్ చేయటం వలన మనం మన సెల్ నెంబర్ని ఎంటర్ చేసి దానికి ఓటీపీ అనేటువంటిది వస్తుంది. ఆ ఓటీపీని అక్కడ ఎంటర్ చేయండి. 10 రోజుల్లో మీరు మళ్ళీ మీ ఆధార్ నెంబర్ నమోదు చేసేటువంటి సదుపాయం కల్పించారు. ఆ తర్వాత నేమ్ యాజ్ పర్ ఆధార్, ఫాదర్ నేమ్ యాజ్ పర్ ఆధార్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఆధార్ అని కొట్టి వెరిఫై ఆధార్ మీద క్లిక్ చేయండి. వెరిఫై ఆధార్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ పేజ్ అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. ఈ పేజ్లో వచ్చేసి మీరు ఇక్కడ మీ నేము ఇవన్నీ కూడా డిస్ప్లే అయినాయి అంతకుముందు ఫిల్అప్ చేసిన ఫార్మాట్లో. ఇక్కడ చూజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ ఇమేజ్ అనేటువంటిది ముందుగా స్కాన్ చేసి పెట్టుకోవాలి కంప్యూటర్లో. ఇది వచ్చేసి ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో ఉండాలి. వెనకాల ఎప్పుడు కూడా గవర్నమెంట్ పోస్టులకు అప్లై చేసేటప్పుడు మీ ఫోటోగ్రాఫ్ అనేటువంటిది ప్లెయిన్ బ్యాక్గ్రౌండ్లో ఉంచుకోండి. ఎందుకంటే మన నీట్గా కనిపించాలి, మన అపీరెన్స్ అనేటువంటిది మన ఫేస్ క్లియర్గా కనిపిస్తుంది వైట్ బ్యాక్గ్రౌండ్లో. దాదాపు వైట్ బ్యాక్గ్రౌండ్ ప్రిఫర్ చేయండి. ఈ ఇమేజ్ సైజ్ వచ్చేసి 150 KB లోపల ఉండాలి. 150 KB లోపల చూజ్ చేసుకొని స్కాన్ చేసి పెట్టుకొని చూజ్ కొట్టి అప్లోడ్ కొట్టండి. మన ఫోటో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన తర్వాత నెక్స్ట్ ఈ బేసిక్ డీటెయిల్స్, ప్రజెంట్ అడ్రస్, ఇవన్నీ కూడా ఫిలప్ చేయండి. ఫిలప్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ప్రూఫ్ని ఎంటర్ చేయమంటుంది. రెసిడెన్స్ ప్రూఫ్. రెసిడెన్స్ ప్రూఫ్ కింద ఇక్కడ మనకి 4 ఇవ్వడం జరిగింది. 4 కేటగిరీస్, 1 ఓటర్ కార్డు, 2 రేషన్ కార్డు, లేదా రెసిడెన్స్ సర్టిఫికెట్, లేదా బ్యాంక్ స్టేట్మెంట్. ఈ 4 ఏదో ఒకటి ముందుగా స్కాన్ చేసి పెట్టుకోవాలి. ఈ ఇది కూడా PDF ఫార్మాట్లో పెట్టుకొని ఉండాలి. ఈ PDF వచ్చేసి మ్యాక్సిమం 1 MB సైజ్ అన్నా ఉండాలి. మ్యాక్సిమం 1 MB సైజ్ ఉండాలి. ఆ విధంగా మీరు చూస్ చేసి స్కాన్ చేసి పెట్టుకొని దాన్ని అప్లోడ్ చేసి గో అండ్ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. ఒకవేళ మీరు కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, మీ మొబైల్ నెంబర్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే కనుక ఎడిట్ బటన్ మీద క్లిక్ చేసి ఆధార్కి లింక్ అయి ఉన్న మొబైల్ ఓటీపీ ద్వారా మీరు ఫోన్ నెంబర్ని చేంజ్ చేసుకోవచ్చు. ఒకవేళ కరెక్ట్గా ఉన్నట్లయితే గో అండ్ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేయండి. గో అండ్ కంటిన్యూ బటన్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు మీ క్వాలిఫికేషన్ సంబంధించిన వాటిల్ని అప్లోడ్ చేయమని అడుగుతుంది. ఒకవేళ మీరు ఏజెన్సీ ప్రాంతానికి చెందిన వారైతే కనుక SSC అనేటువంటిది ఒకటి ఎంటర్ చేసి చూజ్ ఫైల్ కొట్టేసి అప్లోడ్ కొట్టండి. ఇది ఇక్కడ కూడా ఒక కండిషన్ ఇచ్చారు, ఇది ఓన్లీ PDF ఫార్మాట్లో ఉండాలి, మ్యాక్సిమం 1 MB ఉండాలి. ఆ తర్వాత మీరు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారైతే కనుక SSC అండ్ ఇంటర్మీడియట్ రెండింటిని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదే పట్టణ ప్రాంతాలకు చెందిన వారైతే SSC అండ్ గ్రాడ్యుయేషన్ వీటిల్ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్గా ఈ స్టెప్ వస్తుంది. ఇక్కడ మీరు యువర్ బిలాంగ్స్ టు OC కేటగిరీ అయితే కనుక ఎస్ కొట్టండి, నో అని కొడితే కనుక మీకు నెక్స్ట్ ఇంకొక బాక్స్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి మీ సేవలో తీసుకున్న క్యాస్ట్ సర్టిఫికేట్ ఒక ఐడీని, అప్లికేషన్ ఐడీని ఇక్కడ కొట్టండి. ఇక్కడ వెరిఫై డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే మీ సేవ సర్టిఫికేట్, ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేటువంటి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. డిస్ప్లే అయిన దాన్ని అప్లోడ్ కొట్టండి. ఇది ఒక స్టెప్. నెక్స్ట్ స్టెప్లో వచ్చేసి మీరు ఇక్కడ చూడండి, ఇక్కడ డిజేబిలిటీ దగ్గర నో పెడితే ఇబ్బంది లేదు, ఎస్ పెడితే కనుక ఆ సర్టిఫికేట్ నెంబర్ను కూడా ఎంటర్ చేయాలి. ఆ సర్టిఫికేట్ నెంబర్ను ఎంటర్ చేసి అది కూడా ఆన్లైన్లో డిస్ప్లే అవుతుంది, దాన్ని అప్లోడ్ కొట్టాలి. ఒకవేళ అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఐ హియర్ స్టేట్ దట్ ఐ హ్యావ్ నో అబ్జెక్షన్ అనేటువంటి డైలాగ్ ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి అప్లై నో అనేది కొట్టండి. ఇలా అప్లై కొట్టిన తర్వాత మీకు సక్సెస్ఫుల్గా అప్లై చేశారని చెప్పి అప్లికేషన్ ఐడి ఒకటి వస్తుంది. ఈ అప్లికేషన్ ఐడిని నోట్ డౌన్ చేసుకోండి. ఇంతటితో ఈ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం వలన మీరు డైరెక్ట్గా మా వీడియోస్ని నోటిఫికేషన్ రూపంలో పొందుతారు. ఓకే ఫ్రెండ్స్, గుడ్ డే.